హే గైస్, నేనైతే ఫోన్ టచ్ చేయకుండా అయితే హ్యాండ్తో అయితే ఫోన్ అయితే కంట్రోల్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చూసారు కదా నా మ్యాజిక్. సో ఈ మ్యాజిక్ మీ ఫ్రెండ్స్ దగ్గర అయితే బాగా వర్క్ అవుద్ది అన్నమాట. అండ్ అది ఎలాగో మీకైతే వీడియోలో లాస్ట్లో చెప్తాను. సో అది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. అండ్ చూసారు కదా నేను ఎలా స్క్రోల్ చేస్తున్నాను అది. సో ఇది ఏ యాప్స్ కంటే ఓన్లీ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ రీల్స్ అండ్ వీడియోస్ చూసినప్పుడు రీల్స్ అదే స్క్రోల్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుందన్నమాట. అండ్ చాలా బాగుంటుంది. నేనైతే ఫోన్ టచ్ చేయకుండా హ్యాండ్తోనే చేస్తాను అన్నమాట. ఓకేనా? సో ఇది కొద్ది హ్యాపీగా ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి కూడా ఏడిపించడానికి బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ ఏమైనా రీల్స్ వస్తుంటే మీ ఫోన్లో చేంజ్ చేయడానికి కూడా బాగుంటుంది. సో అది ఎలా అనేది ఇప్పుడైతే వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? సో యాప్ పేరు వచ్చేసి గైస్ స్పేషియల్ టచ్ అన్నమాట. సో ఇదైతే ప్లేస్టోర్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని సెటింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట దీన్ని. సో ఎలా సెటింగ్స్ చేసుకోవాలనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సెటింగ్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మీకైతే పర్మిషన్స్ అయితే ఇవ్వాలి గైస్. ఇక్కడ మీరు ఈ మూడు పర్మిషన్స్ అయితే ఆన్లో ఉంటాయి. ఇక్కడ అసెసిబిలిటీ అని ఉంది కదా, అదైతే ఆన్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్లోకి వెళ్తారు మీరు. ఓకేనా? అట్లా చేయగానే మీకు నెక్స్ట్ అయితే చూపిస్తుంది గైస్. ఓకే, ఇట్లా మీరు ఇక్కడ పర్మిషన్స్ ఎలా అప్రూవ్ చేసుకునేది, అదే ఎలా కన్ఫర్మ్ చేసుకునేది అంటే స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నారు మనకి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్టర్ అసెసిబిలిటీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోయారు గైస్. కింద స్క్రోల్ చేసుకుంటే కనుక కిందకు స్క్రోల్ చేస్తే మీ యాప్ అనేది ఉంటుంది స్పేషియల్ టచ్ అని, దాని మీద క్లిక్ చేసుకొని ఆ పర్మిషన్స్ అయితే అలౌ ఇచ్చేసుకోండి, ఆన్ చేసుకొని. సో అలౌ ఇచ్చుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాప్లోకి అయితే వెళ్తారు గైస్. ఎలా వెళ్ళిన తర్వాత ఆటో టైమర్ ఆఫ్ అని ఉంది కదా, ఆటో ఆఫ్ టైమర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ 2 అవర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక ఇదైతే నెవర్ పెట్టుకోండి, లేకపోతే 2 అవర్సే పనిచేస్తుంది అన్నమాట యాప్ అనేది. మళ్ళీ సెట్టింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నెవర్ మీద క్లిక్ చేసుకుంటే సెట్టింగ్ చేసుకోకూడదు ఇక్కడ. సో ఇక్కడ మీకు బేసిక్ ఫోర్స్ ట్యాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, సెకండ్ వన్. సో దాని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్క్రీన్ షాట్లో చూపిస్తున్నారు కదా, అలా మీరైతే మీ హ్యాండ్ని కెమెరాకి చూపించాలి మీ ఫోన్ని. ఓకే, మీ హ్యాండ్ని కెమెరాకి చూపించి అలా ఫోన్ అలా మీ హ్యాండ్ అయితే ఉంచండి, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. నెక్స్ట్ అక్కడ స్క్రోల్ చేస్తున్నట్టు మళ్ళీ కెమెరాకి ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేయగానే స్క్రోల్ చేయండి, అలా స్క్రోల్ చేయండి. ఓకేనా? అట్లా మీ హ్యాండ్ని అది ఒక హ్యాండ్ని సో అలా ఫింగర్ని అలా చేయండి. ఇక్కడ 2 ఫింగర్ పోజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఫింగర్ ఆన్ చేసి మీరు అలాగే మీ మొబైల్కి అయితే చూపించండి. ఓకే, అలా పైన స్క్రోల్ అవుతుంది కదా, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అయితే అలౌ అయిపోయింది. ఇంకా మీరు ఇక్కడ 2 ఫింగర్స్ది ఇలా కిందకి ఒక్కసారి స్క్రోల్ చేసి ఇక్కడ చేయండి, మీ ఫోన్కి చూపించండి సరిపోద్ది అంతే. ఓకేనా? అట్లా ఆడ్ చేస్తున్నట్లు మీరైతే మీ కెమెరాకి చూపించి అట్లా చేయండి సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ డ్రాగన్ ఉంది కదా, అది అవసరం లేదు గైస్. ఆ డ్రాగ్ అనేది మనం అయితే ఎప్పుడో చేస్తాం, ఇందాక చేస్తాం కదా, ఆ డ్రాగ్ అనేది అవసరం లేదు. సో కంప్లీట్ అయితే అయిపోయింది గైస్ ఇక్కడ సెట్టింగ్స్ అనేది. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి కదా, షార్ట్స్లోకి వెళ్దాం ఒకసారి. యూట్యూబ్ ఓపెన్ చేసుకుని షార్ట్లోకి అయితే వెళ్ళి మనం ఫింగర్ని చూపిద్దాం. సో 1 ఫింగర్ ఆన్ చేస్తే కనుక అలా స్క్రోల్ చేస్తే కనుక మనకి ఫ్రంట్కి అయితే వెళ్తుంది అన్నమాట. సో అట్లా చూసారు కదా నా ఆటోమేటిక్గా ఇది మీకు ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, అట్లయితే మీకు ఎగ్జాంపుల్ అన్నమాట ఇది అయితే మీకు కనపడుతుంది. ఇక్కడ 2 ఫింగర్స్ ఆన్ చేస్తే కనుక బ్యాక్ వస్తుంది, ఆ రీల్ అనేది బ్యాక్ వస్తుంది అన్నమాట. 1 ఫింగర్ అయితే ఫ్రంట్కి వెళ్తుంది, 2 ఫింగర్ అయితే 2 ఫింగర్తో చేస్తే కనుక బ్యాక్ వస్తుంది. సో అట్లా ఇదైతే వర్క్ అవుతుంది. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుని డైలీ ఫాలో అవుతుండండి వీడియోస్ని. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ బై గైస్.